అడవిలో ఒకే చెట్టు మీద ఒక కాకి ఇంకా ఒక చిలుక ఉండేది. ఆ చిలుక రోజు అంతా మాట్లాడుతూ ఉండేది, పాటలు పాడుతూ ఉండేది. ఇంకా ఈ విషయంపై కాకికి ఎప్పుడూ ఇబ్బందిగా ఉండేది. కానీ చిలుక గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉండేది. అరే కాకన్న, ఎందుకు ఏమీ మాట్లాడకుండా ఉన్నావు? అరే చూడు, వాతావరణం ఎంత బాగుందో. మనసుకు అనిపిస్తుంది జామకాయ తినాలి, ఆపిల్ తినాలి, ఇంకా ఏదేదో తినాలి అని. ఇంకా ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళాలి అనుకుంటున్నావా, లేక ఇలానే కూర్చోవాలి అనుకుంటున్నావా? నిన్న నాకు ఒక పిల్లి కలిసింది తెలుసా? అది తన పిన్ని ఇంటికి వెళ్తూ ఉంది. అయితే నేను నిన్న ఏమన్నానో తెలుసా? నన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళమని. అది ఇవాళ కాదు, ఇంకెప్పుడైనా తీసుకెళ్తాలే అంది. నువ్వు కూడా రా. అరే పాపు, ఎంత మాట్లాడతావు నువ్వు! ఆ నీ వెదవ మాటలు వినడానికి నా దగ్గర సమయం లేదు. నువ్వు నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు, ఇంతగా ఎందుకు మాట్లాడుతున్నావు? ఓ అన్నా, నాకు మాట్లాడటం అంటే చాలా ఇష్టం. ఓ, నువ్వు మళ్ళీ నా చెవులు తినడం మొదలు పెట్టకు. అరే ఓ అన్నా, నేను చెవులు కాదు జామకాయ తింటాను. ఓహో, ఆపు ఇంకా, నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఇంకెక్కడికైనా వెళ్ళి కూర్చుంటాను. కాకి ఆ చిలుక మాటలకి చాలా విసిగెత్తిపోయింది. సాయంత్రం అవ్వగానే ఆ కాకి దాని గూటికి తిరిగి వచ్చేసరికి చూస్తుంది, ఆ చిలుక ఎక్కడా కనిపించదు. అరే ఎంతో సమయమైంది, ఇంకా చిలుక కనిపించడం లేదేంటి? ఎక్కడికైనా వెళ్ళిందా ఏంటి? చుట్టుపక్కల ఎక్కడ చూసినా కాకి ఆ చిలుక కనిపించదు. తర్వాత హఠాత్తుగా అక్కడికి ఒక పిల్లి వెళ్తూ ఉంటుంది. ఓ పిల్లి, చిలుక నీతో పాటు మీ పిన్ని ఇంటికి వచ్చిందా ఏంటి? ఎవరో? ఒరే చిలుక, నా చెట్టు మీద నాతో పాటు ఉంటుంది కదా మిట్టు. అరే నీకు తెలియదా? ఏంటి? ఇవాళ దాన్ని ఎవరో తినేశారు. ఏంటి, ఎవరో తినేశారు? కానీ ఎవరు? అది నాకు కూడా తెలియదు. దాని రెక్కలు చెట్టు కింద పడి ఉన్నాయి. నువ్వు ఇక్కడ లేవు, అది నిన్ను చాలా సార్లు పిలిచింది. నీకు చాలా సంతోషంగా ఉంటుంది కదా, అదంటే చిరాకు కదా నీకు. అలా అనుకు పిల్లి. కాకి చాలా బాధపడుతుంది. చాలా రోజులు గడిచిపోతాయి. దాంతో మాట్లాడేవారు ఎవ్వరూ ఉండరు. అరే మిట్టు, నువ్వు లేకుండా ఈ చెట్టు మీద ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. నేనేం చెయ్యను? సరే, అలా ఎక్కడికైనా తిరిగి వస్తాను, కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. కాకి ఎగురుతూ గ్రామం వైపుకు వెళ్తుంది. ఒక కుమ్మరి చిన్న చిన్న చిలుకలు తయారు చేసి వాటికి రంగులు వేస్తూ ఉంటాడు. అరే చూడు, ఎలా చిలుకలు తయారు చేస్తున్నాడో, మొత్తం ఇటులానే ఉన్నాయి. ఒకవేళ నేను ఒక చిలుకను తీసుకెళ్లి నా చెట్టు మీద పెట్టుకుంటే కాస్త మనశ్శాంతిగా ఉంటుంది, మిట్టు లేదు కదా. మరుసటి రోజు పిల్లి ఇలా అంటుంది. అరే ఇదేంటి, ఈ మట్టి చిలుక ఇక్కడెందుకుంది? పిల్లి, నేను నా తప్పుని తెలుసుకున్నాను. నా స్నేహితురాలు వెళ్ళిపోయింది, అందుకే నేను దీన్ని మిట్టులా భావిస్తున్నాను. తను నాకు చాలా గుర్తొస్తుంది, దాని ఆత్మకు శాంతి కలగాలి. చింకి తన అమ్మ నాన్నలతో కలిసి సరస్పూర్లో నివసించేది. ఆమె తండ్రి వ్యవసాయం చేసేవాడు. అతను తనకున్న కొంత భూమిలో చాలా కష్టపడి పంట పండించేవాడు. ఎలాగైనా చింకీని పెద్ద చదువులు చదివించి మంచి స్థాయిలో చూడాలని కోరుకునేవాడు. చింకీ వాళ్ల నాన్నని చాలా ప్రేమించేది. ఖాళీ సమయంలో వాళ్ల నాన్నతో కలిసి తోటలో పనిచేసేది. ఒకరోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు కలిసి ఒక ముసలి ఆవిని ఇబ్బంది పెడుతుండడం చూసింది. చింకి అక్కడికి వెళ్లి ఆ పిల్లలతో ఇలా అంది. ఓ రాము, శ్యామో, మీరు ఎద్దును ఎందుకలా ఇబ్బంది పెడుతున్నారు? అలా పిల్లలందరినీ అక్కడి నుంచి వెళ్లగొట్టింది. చింకి ఆ ఎద్దుకి నీళ్లు తాగించి గడ్డి వేస్తుంది. కానీ చింకి ఆ ఎద్దు పరిస్థితి చూసి ఇలా ఆలోచిస్తుంది. దీన్ని ఇంటికి తీసుకెళ్తాను, అమ్మ నాన్న దీన్ని చూసి ఆనందపడతారు. ఇంటి దగ్గర ఉంటే అందరూ దీన్ని బాగా చూసుకుంటారు. అలా చింకి ఆ ఎద్దుని తన ఇంటికి తీసుకెళ్తుంది. చింకీతో పాటు ఆ ఎద్దును చూసి వాళ్ళ అమ్మ నాన్న భయపడతారు. చింకీ తల్లి, ఎద్దును ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? చింకి వాళ్ళకి జరిగిందంతా చెప్తుంది. అమ్మా, మనకు తినడానికే తిండి సరిగ్గా లేదని నీకు తెలుసు కదా, మరి దీనికి ఎలా తిండి పెట్టగలం? సరే, నువ్వు ఎలాగూ తీసుకొచ్చావు కాబట్టి ఇది ఇప్పుడు మన అతిథి, దీనికి మనం సేవ చేద్దాం. సరే, నేను దీన్ని ఇంటి వెనకాల కట్టేస్తాను. చింకి మరియు తన తల్లిదండ్రులు ఆ ఎద్దుకి చాలా సేవ చేస్తారు. కానీ అది ఎక్కడికి వెళ్ళదు, అది వాళ్ళింట్లోనే ఉంటుంది. ఒకరోజు చింకి వాళ్ళమ్మ చింకీతో ఇలా అంది.
చింకి రామ్మా, తోటకు వెళ్ళి మీ నాన్నకి భోజనమిచ్చిరా, త్వరగా వెళ్ళమ్మా. సరే అమ్మా. చింకి రొట్టెలు తీసుకుని తోట వైపుగా వెళ్తుంది. చింకి వెంటే ఎద్దు కూడా వస్తూ ఉంటుంది. చింకి తోటలో ఆ ఎద్దుని చూసి భయపడి ఇలా అడుగుతుంది. ఆ, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? చింకి మాటలు విని ఆ ఎద్దు మాట్లాడుతుంది. ఎద్దు మాట్లాడడం చూసి చింకి వాళ్ళ నాన్న చాలా ఆశ్చర్యపోతారు. నేను ఒక మాయా ఎద్దును. నేను మిమ్మల్ని పరీక్షించడానికి ఇక్కడికి వచ్చాను. మీరు నాకు చాలా మంచి సేవ చేశారు. ఇక నేను మీకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండలేను. ఇలా చెప్పి ఆ ఎద్దు నాగలి తీసుకుని చేనులో దున్నుతూ ఉంది. చూస్తూ చూస్తూ చేనంతా దున్నేసింది. ఒక స్థలంలో నిలబడి కాళ్ళతో ఏదో తవ్వింది. అక్కడ ఒక లంకెబింద బయటపడింది. ఆ ఎద్దు ఆ లంకెబిందని తీసుకెళ్లి చింకి వాళ్ళ నాన్నకిచ్చింది. అప్పుడే అకస్మాత్తుగా అక్కడికి బలంగా ఉన్న ఎద్దుల జంట వచ్చింది. ఆ ఎద్దు చింకి వాళ్ళ నాన్నతో ఇలా అంది. ఇంక నేను వెళ్తున్నాను. ఈ మాయా ఎద్దులు మీకు పొలంలో సహాయం చేస్తాయి. మీ చింకి చదువు కోసం ఉపయోగపడతాయి. ఇంకా ఆ ఎద్దు మాయమైపోతుంది. అందుకే అంటారు, ఏదైనా మంచి పనికి మంచే జరుగుతుంది అని. ఏనుగు మరియు ఆవుల స్నేహం. మిగ్గి అనే ఒక చిన్న అందమైన ఏనుగు ఉంటుంది. అటు ఇటు పరిగెడుతూ ఆడుకుంటుంది. వాళ్ళమ్మ తనతో ఇలా అంటుంది. బంగారు నాన్న, అలా చాలా దూరం వెళ్లకు. నువ్వింకా చిన్నపిల్లవాడివి, దారి మర్చిపోగలవు. సరే అమ్మా, నువ్వు ఏమీ భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. ఆ చిట్టి ఏనుగు అటు ఇటు తిరుగుతూ ఆడుతూ ఉంటుంది. పెద్దగా వర్షం మొదలవుతుంది. అప్పుడు ఆ చిన్న ఏనుగు ఒక పర్వతం కింద ఉన్న గుహలోకి వెళ్ళి దాక్కుంటుంది. వర్షం ఆగిపోయిన తర్వాత అది ఇలా ఆలోచిస్తుంది. నేనెక్కడున్నాను? నా దారి మర్చిపోయాను. ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి. అమ్మ చెప్పింది నిజమే. నేను నిజంగానే దారి మర్చిపోయాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అటువైపు ఏనుగు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న కలిసి మిగ్గి కోసం వెతుకుతూ ఉన్నారు. కాని వారికి మిగ్గి ఎక్కడా కనిపించదు. ఆ చిట్టి ఏనుగు దారి మొత్తం మర్చిపోయింది. ఏదో తెలియని దారిలో అది వెళ్తూ ఉంది. బాగా ఏడుస్తుంది. అకస్మాత్తుగా దాని ఏడుపు ఒక ఆవు వింది. ఆ ఆవు అప్పుడు తన దూడకి పాలు తాగిస్తుంది. ఎవరు ఏడుస్తున్నారు? ఎవరో చిన్న బాబు ఏడుస్తున్నట్టున్నాడు. ఆవు ఆ చిన్న ఏనుగుని తన దగ్గరికి పిలుస్తుంది. ఏమైంది నీకు? ముందేడు పాప నాన్న, ఇదిగో నీళ్లు తాగు. నేను మా అమ్మ నాన్నలుండే స్థలం మర్చిపోయాను. నిన్న రాత్రి భారీ వర్షం పడింది. నేను ఇంటి బయట ఆడుతూ ఉన్నాను, కాని అలా నేను నా దారి మర్చిపోయాను. నాకు అమ్మ కావాలి. అయ్యో, చూస్తుంటే నువ్వు చాలా బాధలో ఉన్నట్టున్నావు. ముందు నువ్వు ఏడవడం ఆపు. నీకు ఆకలిగా ఉందా? నువ్వు సాయంత్రం నుండి ఏమీ తినలేదా? లేదు, నాకు చాలా ఆకలిగా ఉంది. మీరు కూడా మా అమ్మలానే కదా, నాకు ఏమైనా తినిపించండి. ఆవు ఏనుగుకి తన పాలనిస్తుంది. శ్రద్ధగా చూసుకుంటుంది. అక్కడే పడుకోమని చెప్తుంది. నువ్వు కొంచెం విశ్రాంతి తీసుకో, త్వరగానే ఉపాయం దొరుకుతుంది. ఆవు చాలా రోజుల వరకు తన దూడలాగే ఆ ఏనుగు పిల్లకి జాగ్రత్తగా చూసుకుంటుంది. అలా ఒకరోజు ఆవు ఇలా అంటుంది. ఈరోజు నువ్వు నాకు ఆనందంగా కనిపిస్తున్నావు. పద, మనమందరం కలిసి మీ అమ్మా నాన్నల్ని వెతుకుదాం. వేరే పక్కనున్న అడవిలోకి వెళ్తే మీ అమ్మా నాన్నలు దొరకచ్చు. కానీ అక్కడ కూడా అమ్మా నాన్న కనిపించకపోతే? దొరుకుతారు కదా, ఎందుకు దొరకరు? ముందు మనం కష్టపడాలి కదా. పూర్తి శక్తి ఉపయోగించి మనం వాళ్ళని వెతుకుదాం. ఆవు తన దూడ మరియు ఏనుగు పిల్లని తీసుకుని ఏనుగు తల్లిదండ్రులను వెతకడానికి బయలుదేరుతుంది. ఒకరోజు ఆ ఏనుగు తన అమ్మని చూసి గట్టిగా అరుస్తుంది. అమ్మా, అమ్మా, ఆవు అదిగో మా అమ్మ. ఏమినే మా అమ్మ. ఏనుగు తన అమ్మ నాన్నల్ని చూసి చాలా ఆనందపడుతుంది. నా బంగారు తండ్రి, ఎక్కడికి వెళ్ళిపోయావు? చిన్న ఏనుగు జరిగిందంతా తన అమ్మా నాన్నలకు చెప్తుంది. అక్క, నువ్వు నా కొడుకుని చాలా జాగ్రత్తగా చూసుకున్నావు కదా. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇలాంటి దయగల జంతువు ప్రతి ఒక్కరికి స్నేహితుడిగా ఉండాలి. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? ఆ, తప్పకుండా.
ఇంకా ఆవు ఏనుగుల కుటుంబాలు అడవిలో ఒకే చోట ఆనందంగా జీవించసాగాయి.